నిన్న మొన్నటి దాకా తెలంగాణలో రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించిన నాగసాధు అఘోరి అకస్మాత్తుగా కాకినాడ జిల్లా పిఠాపురంలోను కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలోను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఉమారాజరాజేశ్వరి కుకుటేశ్వర స్వామివారిని అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠమైన పురోహూతిక అమ్మవారిని స్వయంభూవుడైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న అఘోరి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన నాగసాధు అఘోరి సనాతన ధర్మం మహిళల రక్షణ కోసం ఇలా పర్యటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రదక్షిణ ఆచరించి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన అఘోరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి లోక కళ్యాణార్థం ప్రతి దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటున్నానని, గోహత్యలు ఆపాలని, ఆడపిల్లల మీద దాడులు అరికట్టాలని, హిందూ దేవాలయం మీద దాడులను ఆపాలని అన్నారు. దమ్ముంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. మేడం నమస్తే. అందరు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మేడం తమ పర్యటన లోక శుభక్షం కోసమా? ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ పర్యటించారు. ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. ఏంటి పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం? అంటే ఏమైనా ఈ లోక కళ్యాణార్థం మీరు ఏమైనా ప్రత్యేకించి ఏమైనా పూజలు లాంటివి ఏమైనా చేయబోతున్నారు ఈ యొక్క ఆలయాల్లో? ఆలయాల్లో ప్రదక్షిణాలు ఎక్కువ చేస్తున్నారా? ప్లీజ్ మేడం. ఆడపిల్లలను కాపాడుకుందాం. అర్హర్ మాధు. Thank you.
ఇంకా చివరికెళ్ళి కొంచెం లెక్క అనిపిస్తుంది. ఉంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పు వస్తుంది. అరహర మహాదేవ్, మీ సీఎం కాదు పిఎం అయినా సరే నాకు నా దగ్గరికి ఎవరు పనికిరారు. ఓకేనా? నేను ఏ పూజలు చేస్తున్నాను ఏం చేస్తున్నాను తెలియదు, కానీ కంపల్సరీ మీకు ఆ పదవులు లేకుండా చేసే బాధ్యత నాది. అరహర మహాదేవ్, నా ప్రాణం కూడా అర్పించడానికి సనాతన ధర్మం గురించి సిద్ధంగా ఉన్నాను. అరహర మహాదేవ్, జై శ్రీ మాతా. రక్షించుకుందాం, గోహత్యను ఆపుదాం, అందరం కలిసి కట్టుగా మన ఇంట్లో రక్షించుకుంటే చాలు. హరే మహాదేవ్, జయ శ్రీ మాకాల్, ఓం నమః శివాయ.